ఆర్టీసీలో కారుణ్య నియామకాలు జరపకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పట్టించుకునే వారు లేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 7 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు కారుణ్య నియామకాలు చేపట్టలేదనంటున్న ఆదిలాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ దత్తు కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి జగన్ ఫేస్ టు ఫేస్. తర్వాత ఆర్టీసీ కార్మికులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు పడుతున్న వేదన ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికుల కష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ లోని ఓ దత్తు అనే డ్రైవర్ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దత్తు తన అంటే ఆరోగ్యరీత్యా ఆసుపత్రిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వారి కొడుకు మనతో ఉన్నారు, చంద్రశేఖర్. వారిని అడిగి వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మీరు అంటే మీ ఫాదర్ కు ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం అయింది, అప్పటి నుంచి అంటే మీ కుటుంబం ఎలా నడుస్తున్నది, మీరు అప్లై చేసుకుని ఎన్ని రోజులు అవుతున్నది మీకు ఉద్యోగం కోసం? 2016లో మా నాన్నగారు ఆర్టీసీలో మెడికల్ అంపిట్ అయ్యారు. 2016 అంటే 2016 ఎండింగ్లో 2017లో నేను అప్లికేషన్ పెట్టుకున్నాను కారుణ్య నియామకం కింద. అప్పటి నుంచి 2017 అంటే 2018లో వాళ్ళు కరీంనగర్ రీజియన్ నుండి ప్రాసెస్ స్టార్ట్ చేశారు, రిక్రూట్మెంట్ ప్రాసెస్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత 2019లో కంప్లీట్ అయింది. 2020లో వస్తుంది అనుకున్నా కానీ ఇప్పటివరకు ఎటువంటి టాకండ్ వచ్చి స్పందన లేదు. అప్పటి నుంచి ఇంట్లో ఆర్థికంగా అని చెప్పేసి పోషణ భారం అయిపోయింది. 2015 నుంచి నేను కూడా అవుట్సోర్సింగ్ దాంట్లో విధులు నిర్వహిస్తున్నాను. ఈ నాన్నగారికి కూడా మెడికల్గా ఇబ్బందులు చాలా పడుతున్నాం, ఇస్తారని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం ఇప్పటికీ. మొత్తానికి అంటే మీరు అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఈ కరోనా వల్ల కూడా ఇప్పుడు ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నారు కార్మికులు, అయితే ఇది మీకు జాబ్ అంటే అస్తుందని? రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేశారు. 2018లో ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 2019లో రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ గా అప్లై చేసుకున్నాము. దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కానీ మెడికల్ కానీ పోలీస్ ఎంక్వైరీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అప్పుడు జస్ట్ ట్రైనింగ్ అలాట్మెంట్ ఆర్డర్స్ వచ్చేటివి ఉండి ఆర్టీసీలో స్ట్రైక్ స్టార్ట్ అయిన తర్వాత మా ప్రాసెస్ అనేది అక్కడికి ఆగిపోయింది. మళ్ళీ తర్వాత బస్ భవానికి కానీ వెళ్ళి కలిస్తే 2-3 మంత్స్ అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు ఇప్పటివరకు. వస్తుంది అని రీసెంట్గా వెళ్ళి కలిసినా కానీ ఇంకో 1-2 మంత్స్లో ఇచ్చామన్నట్టు మాట్లాడుతున్నారు. మొత్తానికి ఇంతకు ముందు అంటే వీళ్ళ ఫాదర్కు అంటే ఆరోగ్య పరంగా కూడా మెడికల్ పరంగా ఇంతకుముందు ఆర్టీసీ నుండి మెడిసిన్ ఇచ్చేవారు, ప్రస్తుతం పెన్షన్ కూడా ఇవ్వట్లేదు అని అయితే వాళ్ళ అబ్బాయి బాధపడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ మిసెస్ విజయ ఉన్నారు, విజయని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే మీరు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతున్నది మీ సార్కు అంటే హెల్త్ బాగాలేక? 4-5 సంవత్సరాలు అయితే ఇట్లా చక్కెర అన్నట్టు మళ్ళీ కాళ్ళు సుఖ కొద్దిగా కనపడకుంటాయినాయి. అప్పటి నుండి అట్లనే ఉన్నాడు. ఇప్పుడు బయట హాస్పిటల్లో చూపించుకుంటా ఇంట్లోనే మెడిసిన్ తీసుకుంటున్నాడు. మరి కుటుంబ పోషణ ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతున్నది మీ సారు అంటే రిటైర్మెంట్ తీసుకొని, కుటుంబ పోషణ ఎట్లా నడిపిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు? ఇట్లా ఇబ్బంది పడకుండా ఏదో ఒక రకంగా ఇళ్ళ తీసుకుంటాం. అంటే మీకు ఇది సొంత ఇల్లా లేకుంటే? సొంత ఇల్లు కాదు, రెంట్కే ఉన్నాం సార్, రెంట్కే ఉన్నాం. సొంత ఇల్లు సుక ఉండి తీసేసినాం. ఇట్లా ఇబ్బంది అయ్యి మా పాప పెళ్ళిళ్ళకి తీసేసినాం. అంటే మొత్తానికి అంటే సొంత ఇల్లు అమ్ముకోవడానికి కారణం ఏంది? ఇక పాప పెళ్ళి ఉండే ఇక డబ్బులు లేకనే ఇక అది ఇబ్బంది కొన్ని తీసేసుకున్నాం. వీళ్ళు రెంటుకు ఉంటున్నామని కూడా తెలుపుతున్నారు. మొత్తానికి తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయన్న ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా తమ సమస్యలు అయితే తీరడం లేదని వీరు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో జగన్, భారత్ టుడే, ఆదిలాబాద్ జిల్లా.